पिता पुत्र पवित्रात्मनाममुना आमेन। जनवरी 15వ तारीख ब्रदर जोसेफ तंबी गारी वर्धंती। ब्लेस्ड जोसेफ तंबी असिसी फ्रांसिस वारी 3వ सभा ब्रदर तमिलियन ब्रह्मचारी पंचगायंलो पोंदिना आवुटपल्ली अद्भुत व्यक्ति मत साक्षी క్రీస్త శకం 1883 1945 సంవత్సరాలకు చెందినవారు భక్త బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు భారతదేశంలో మరి తమిళనాడు రాష్ట్రంలోనే పుట్టారు। పాండిచేరి పట్టణానికి వారు చెందినవారు। మరి వారి జీవిత యొక్క విశేషాలను తెలుసుకున్నట్లయితే బాల్య విశేషాలను చాలా కొద్దిగా వివరించబడి ఉన్నాయి। మరి నాకు తెలిసినంత వరకు ఆయన యొక్క జీవిత విశేషాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను। ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన పుట్టిన కొద్ది కాలంలోనే వారి తల్లి మరణింపగా మరి వారు సంపన్నుల కుటుంబానికి చెందినవారని వారి యొక్క జీవిత చరిత్ర మనకు తెలియవస్తూ ఉంది। ఆయన తల్లి మరొక స్త్రీని వివాహం ఆడటం వల్ల మరి సవతి తల్లిగా ఉన్నటువంటి ఆ స్త్రీ బ్రదర్ తంబి గారిని పట్టించుకోకపోవటం వల్ల మరి అనేక కష్టాలు పడటం వల్ల తంబి గారు మరి కుటుంబాన్ని తన ఇంటిని తన తండ్రిని వదిలి వేరే దేశానికి రాష్ట్రానికి వెళ్ళారని మరి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వెళ్ళి వారు ఫ్రాన్సిస్ సభలో లేదా వేరే ఒక దేవాలయంలో పరిచారకులుగా ఉంటూ మరి వేరే ఒక మఠంలో ఏదైనా ఒక మఠంలో ఉన్నారని వారి యొక్క జీవిత చరిత్ర తెలియవస్తుంది। ఎందుకనగా ఆయన ప్రార్థనలన్నీ కూడా లాటిన్ భాషలో ఉండటం వల్ల ఈ విధంగా భావించడం జరిగింది। మరి దేవాలయంలో ఉండి మరి గొప్ప కార్యాలు దేవుని ఎడల ప్రేమను భక్తిని పెంచుకున్నారని వారి జీవిత చరిత్ర తెలియవస్తూ ఉంది। మరి యవ్వనం నిత్య నూతనం, మరి వారికి యవ్వన వయసు వచ్చినప్పుడు పాండిచేరికి మళ్ళీ చేరుకున్నారని మరి వారు బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి అంగీని వేసుకుని మరి నడుముకి ఒక తాడును కట్టుకొని మరి పెరిగినటువంటి గడ్డంతో మరి 1928వ సంవత్సరంలో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి సభలో తర్ఫీదు పొంది మరి తన గ్రామానికి మళ్ళీ చేరుకున్నారని మరి జీవిత చరిత్రలో మనం తెలుసుకుంటూ ఉన్నాం। అయితే పాండిచేరి ఆయన యొక్క విచారణలో పరాయి సన్యాసిగా ఒక సాధువుగా వారి జీవితాన్ని గడుపుతూ ఉండగా మరి ఆ ఊరి వారు ఆయన్ని నిలదీయటం వల్ల ఆయన్ని పరామర్శించటం జరిగింది। ఆ విధంగా తన యొక్క నిజ స్వరూపాన్ని నిజమైనటువంటి జీవితాన్ని తెలియజేయగా మరి వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళటం తమ గృహంలో కొన్నాళ్ళు జీవించడం తర్వాత వారి యొక్క భక్తి జీవితం వారిని వేరే మలుపుకు మరలించిందని మనం తెలుసుకుంటూ ఉన్నాం। మరి 3వది వైద్యుడిగా తంబి గారు మనత్తడిల్లా మరియు తొండమాన్ దూరే అనే ప్రాంతాల్లో ఈ రెండు విచారణలో కూడా మరి తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం అనేటువంటి మేత్రాసనంలో ఈ యొక్క పట్టణాలు ఈ యొక్క విచారణలో ఆయన సేవలు అందించారు। మరి ఏ విధంగా సేవలు అందించారంటే సత్యోపదేశం నేర్పించటం, సామూహిక ప్రార్థనలో పాల్గొనటం, వ్యాధిగ్రస్తులతో కలిసి పరామర్శించేవారు, ఏదో ఒక ఆయుర్వేద మందులను ఉపయోగించి ప్రజలకు స్వస్థతను చేకూర్చేవారని వారి జీవిత చరిత్ర తెలియవస్తుంది। అనేక సేవలు అందిస్తూ విచారణ ప్రజలందరిలో మరి వారు గుడి కట్టుకున్నారు। మరి 1936వ సంవత్సరంలో తొండమాన్ దూరే అనే ప్రాంతంలో ఒక అరణ్య ప్రాంతం, అది పశ్చిమ మలబార్ అనే ప్రాంతంలో, ఈ అరణ్య ప్రాంతంలో గిరిజనులతో వారు కొంతకాలం జీవించారు। మరి వారు ఆదివాసులు అవటం వల్ల వారి యొక్క భాషను మరి వారి యొక్క వస్త్రధారణను కూడా మరి చూడటానికి అంత లేకపోయినప్పటికీ మరి జోసెఫ్ తమ్మి గారి వారికి వస్త్రధారణ విలువలను మరి ప్రార్థన విలువలను నేర్పించారు। అయినప్పటికీ ఆయన యొక్క ఆత్మ అంతటితో సంతృప్తి చెందకపోవడం వల్ల మరి వారి యొక్క ప్రయాణం ఆంధ్రప్రదేశ్పై నడిపించడం జరిగింది। మరి
37లో మరి చివరి కాలంలో నెల్లూరు లో ఉన్నటువంటి బిట్రగుంట అనే ప్రాంతానికి వారు రావటం, మరి అక్కడ రైల్వే మరి పనుల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులకు తమిళ తెలియటం వల్ల వారితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారని, మరి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి అనే ప్రాంతానికి వారు వచ్చారని ఆయన జీవిత చరిత్ర తెలియవస్తుంది. మరి కేసరపల్లి దేవాలయం పునీత అంతోని పాదువాపురి అంతోని వారికి అర్పించబడిన దేవాలయంలో వారు సేవలు చేస్తూ ప్రజలతో జీవిస్తూ ప్రజలు పెట్టినటువంటి భోజనాన్ని తింటూ మరి వారి పని పాటల్లో తోడుగా ఉంటూ వారిని దేవుని వైపు నడిపించడం ఒక కంకణంగా కట్టుకుని ఉన్నారు. మరి అంతేకాదు, మరి కేసరపల్లిలో విచారణ లేకపోవటం వల్ల మరి పెద్దావుటపల్లి మరి 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పెద్దావుటపల్లి విచారణకు పదుల సంఖ్యలో మరి ప్రజలను దివ్య పూజా బలి యొక్క విలువలను తెలుపుతూ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి అనేక మందిని ప్రేరేపించారని ఆయన యొక్క చరిత్రలో మనకి తెలియవస్తూ ఉంది. మరి పెద్దావుటపల్లిలో వారు అనేక అద్భుత కార్యాలను చేశారు. మరి మనం ప్రత్యేకంగా ఒక కుటుంబం కోసం ధ్యానించాలి. మరి తమ్మి గారు అనేక మంది హిందువుల మధ్య జీవించి ఉన్నారు. మరి ముఖ్యంగా బోయపాటి బస్వయ్య మరి సీతారత్నం గారు ఒక కుటుంబాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఆ కుటుంబంతో ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని, వారి కుటుంబంలో మరి ఒక వ్యక్తి కాలు ఇరిగిపోగా ఆ కాలు మీద మరి ఆయన ప్రార్థించి స్లేవ్ గుర్తు వేసినప్పుడు వారికి ఉపశమనం కలిగిందని, మరి అదేవిధంగా కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి స్వస్థురాలైందని ఆయన చరిత్ర తెలియవస్తుంది. మరి యొక్క గొప్ప కార్యం మరి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రాకటం జరిగింది. మరి బోయపాటి బస్వయ్య సీతారత్నం గారు దేవుని తెలుసుకున్నారు. మరి వారికి 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరని వారు ఎంతో బాధపడుతుండగా మరి జోసెఫ్ తమ్మి గారు ఆ యొక్క భార్య భర్తలకి ఈ విధంగా చెప్పారంట, మీరు యేసునామంలో జ్ఞాన స్నానం తీసుకునండి, దేవుని యొక్క భాగ్య ఫలాలను పొందండి, మీకు కొడుకు పుడతాడనగా. మరి వారికి తమ్మి గారే జ్ఞాన తండ్రిగా ఉంటూ వారిని మరి పునీత అసిసిపురు ఫ్రాన్సిస్ గారు సభకు చెందినటువంటి పునీతుడి పేరు ఫ్రాన్సిస్ క్లారమ్మ గారి పేర్లను ఆ భార్య భర్తలకు వసకడం జరిగింది. మరి ఈ యొక్క కార్యం 1939 జూలై 22న వారు బాప్తిసం తీసుకున్నారు. మరి 1940 వారికి 12 బిడ్డ పుట్టడం, వారికి బాలస్వామి అనేటువంటి గొప్ప పేరును పెట్టడం జరిగింది. మరి 1939-40 ఈ సంవత్సరాల్లో ఉన్నత కుటుంబాలతో ఆయనకి సన్నిహిత సంబంధం పెంచుకోవటం వల్ల ఆయన బోధన ద్వారా అనేక కుటుంబాలుగా జ్ఞాన స్నానం పొందారని మరి తెలియవస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి క్లారమ్మ గారి తమ్ముడు మానికొండ మరి కృష్ణా జిల్లా మానికొండలో వారు నివసిస్తూ ఉండగా వారికి తీరనటువంటి వ్యాధి సోకటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి తమ్మి గారు ఆయన వారికి ప్రార్థించగా ఆ కుటుంబం మరి జ్ఞాన స్నానం పొందిందని, మరి వారు పెద్దావుటపల్లిలో కేసరపల్లిలో మరి మానికొండలో ఉయ్యూరులో కూడా సేవలు చేశారని, అనేక మంది ప్రజలను ప్రభు వైపు నడిపించారని తెలుసుకుంటూ ఉన్నాం. అద్భుత కార్యాలు మరి తమ్మి గారి ద్వారా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు అంతా ఇంత కాదు. మార్కు సువార్త 16:16 క్షుణ్ణంగా ఆయన జీవితానికి చెందుతుందని, ఆ వాక్యం ప్రకారం వారు జీవించారని మనం తెలుసుకోవాలి. నా నామమున దెయ్యమును వెళ్ళగొట్టుదురు, అన్ని భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయమైనది ఏదైనాను వారికి హానికరము కాదు, రోగులపై స్వస్థత వారి చేయి ఉంచగా స్వస్థతను పొందుదురు అనేటువంటి అద్భుత కార్యాలు తమ్మి గారి జీవితంలో జరిగిన వంటానికి మనం సందేహింపరాదు. మరి ఇంకొక అద్భుతం మనం గమనించినట్లయితే తక్షణ గమనం. మరి చాలామంది మన పునీతుల్లో మనం చూస్తూ ఉన్నాం.
ఒక్క చోట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పునీతులు ఇంకో చోట వారికి రెండు చోట్ల చూడేటువంటి గొప్ప వారాన్ని కొంతమంది పునీతులు పొంది ఉన్నారు. మరి తమ్మి గారికి తక్షణ గమనం. మరి వారు ఆ కళ్ళు మూసుకుని ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలి అంటే తక్షణమే అక్కడ ఉండేవారని, మరి అటువంటి కార్యాలు 4 సార్లు జరిగినాయని ఆయన జీవిత చరిత్ర తెలియవస్తుంది. మరి ఫాదర్ కల్దరారో గారికి ఈ యొక్క విషయాన్ని తమ్మి గారే చెప్పినట్లు ఒక అద్భుతమైన హస్తం వారి వీపును తాకుతుందంట. మరి వారు కోరుకున్నటువంటి ప్రాంతానికి తక్షణంలోనే వెళ్తారని చెప్పేసి తమ్మి గారు ఆ స్వామి గారికి తెలియజేయడం జరిగింది. అంతేకాదు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వారి యొక్క చేతుల్లో కాళ్ళల్లో మరి పంచగాయాలు రావటం గమనార్హం. మరి ఆ యొక్క గంట సేపు తీవ్రమైనటువంటి వ్యధను వారు పొందారని జీవిత చరిత్ర తెలియవస్తుంది. అంతేకాదు కొన్ని శుక్రవారాల్లో పెద్ద శుక్రవారం రోజు వారి నుండి చెమట రూపంలో రక్తం స్రవించేదని, వారు తీరని వ్యాధిని పొందేవారని చూసినటువంటి గురువులు మరి ఫాదర్ పగానో గారు, ఫాదర్ ఆంధ్రే, ఫాదర్ జార్జ్ గారు, మరి అనేక మంది క్రైస్తవులు కూడా సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు. మరి 2వ ప్రపంచ యుద్ధంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇంతమంది బాధపడతారు, ఇంతమంది చనిపోతారు అనేటువంటి విషయాలు ముందుగానే ప్రజలకు తెలియజేసేవారంట. మరి ఆ విషయాలను తెల్లవారే వార్తా పత్రికల్లో చదవటం జరిగినటువంటి ఒక గొప్ప విషయం అని మనం భావించాలి. ఆవుటపల్లి మొత్తం అక్కడ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం వస్తుంది, జరుగుతుందని ఆయన ముందుగానే తెలియజేశారంట. మరి ఈ యొక్క బోయపాటి బసవయ్య గారు, ఫ్రాన్సిస్ గారు అని మనం జ్ఞాన స్నానం నే పేరు చదువుతూ ధ్యానిస్తూ ఉంటాం. వారి కుటుంబం తప్ప మరి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలు కాలిపోయినవని వారి జీవిత చరిత్ర తెలియవస్తూ ఉంది. మరి ఎదుటి వ్యక్తిలో ఏవి దురాలోచనలు ఉన్నాయో, ఏ మంచి ఆలోచనలు ఉన్నాయో వారికి తెలియవస్తుందంట. ఒకవేళ దురాలోచనలు ఉంటే, బాబు అది సరికాదు, నువ్వు ఇదిగో ఈ విధంగా ఆలోచిస్తున్నావు, నీ జీవితం సరిచేసుకో అని ఆయన చాలామందిని సరిచేశారని తెలియవస్తూ ఉంది. ఆయనకు ఆయన ఎవరి సహాయం కోరలేదు, కానీ ఆయన ఇతరులకు సహాయపడేవారని, అనేక మార్లు భిక్షం ఎత్తుకొని వారు జీవించారని తెలియవస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, అంతేకాదు ఆయన దాని దగ్గరికి వచ్చే వారికి, తమ్మి గారు మరి శుక్రవారాల్లో ఎక్కడికి వెళ్ళరు, ఆశ్రమంలోనే ఉంటారు. మరి ఆవుటపల్లిలో మరి గోడ ప్రక్కన ఆయన గృహాన్ని మనం ఈనాడు కూడా దర్శిస్తూ ఉంటాం. ఆ గృహంలోనే ఉంటారని అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థతను పొందేవారని చరిత్ర తెలియవస్తూ ఉంది. మరి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా భోజనాన్ని పెట్టేవారంట. మరి ఆయన ఎప్పుడు వండుకునేవారో, ఎప్పుడు తినేవారో ఎవరికి తెలియదు, కానీ ఎంతమంది వచ్చినా కానీ ఆ భోజనం తరిగేది కాదని ఆ యొక్క అద్భుతాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి వారి ప్రార్థన జీవితం ఏంటి, మరి ఇలాంటి కార్యాలు చేయటానికి ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయనలో ఉన్నటువంటి బలము ఏంటి మనం ధ్యానించాలి. మరి ఎవరైతే వ్యాధిగ్రస్తులై వస్తారో, ఒక ఆకునై ఏదో ఒక ఆయుర్వేదాన్ని చేసి మరి వారిని నయం చేసి పంపించేవారని అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన జీవితం మోకాళ్ళుని రాత్రికాల సమయమందు ఎక్కువ సమయం ప్రార్థించేవారని, మరి ప్రతి శుక్రవారం ఉపవాసాలు ఆయన ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థించేవారని, మరి వారి ముఖంలో ఒక సుందరమైనటువంటి ఒక కళ, ఒక సంతోషం వారి ముఖంలో కనిపించేదని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఒకనాటికి ఫ్రాన్సిస్ అవ్వారు ఆవుటపల్లి వస్తారు అని ఆయన ముందుగానే తెలియజేస్తున్నారు. మరి అనేక మందికి స్వస్థతను ప్రసాదించారు. మరి ఒక వ్యక్తి గాయంతో వెళ్ళి మరి ఆయనకు ఆయన స్వస్థత పరచమని అడగగా, మరి ఆ యొక్క వ్యక్తి గాయాన్ని వారు నాలుగుతో నాకేరని మరి ఫాదర్ గారి యొక్క వంట మనిషి తెలుసుకొని ఫాదర్ గారు చెప్పడం, ఫాదర్ గారు తిట్టడం, మరి తర్వాత వారు
గమనించింది ఏంటంటే మరి ఆ స్వస్థతకు ఆ విధంగా చేయాలేమో అని వారు గమనించారని, వారి యొక్క గాయానికి ఒక ఆకు కట్టి పంపేయగా స్వస్థత పడ్డారని ఆయన చరిత్ర తెలియవస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకా గొప్ప కార్యం ఏమిటంటే ఆయన మరణం 3 నెలలకు ముందే తెలియరావటం. మరి ఆయన ఒక తన శవపేటికను తానే తయారు చేయించుకొని దానిలో పడుకొని ప్రార్థించారని మరి అనేక మంది ఈనాటికి చెప్తూ ఉంటారు. మరి వ్యాధి నివారణ వారిని ప్రార్థించిన వారికి వ్యాధి నివారణ జరుగుతుంది, సమస్యల పరిష్కారం జరుగుతుంది, పరీక్షలు నెగ్గుతూ ఉన్నారు, ప్రమాదాలు తప్పుతూ ఉన్నారు, మరి సంతానం కలుగుతూ ఉంది, మరి బాధల్లో ఉన్న వారికి ఉపశమనం శాంతి సమాధానాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఆనాటి నుంచి ఏనాటి వరకు కూడా ఆ పునీతుడు ఆయన పునీతుడు కాకపోయినప్పటికీ ఆయన యందు విశ్వసించి ప్రార్థించిన వారందరికీ వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మరి అనేక మేలులను పొందుతున్నారనడానికి అతిశయోక్తి లేదని గమనించాలి. మరి వారి ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపావారాలు ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి. మరి జూన్ 24, 2007 ఆయనకు దైవ సేవకుడు అనేటువంటి ధన్యత పట్టాన్ని కట్టారు. మరి ఆయన యొక్క పునీత పట్టాన్ని కోసం మరి అహర్నిశులు మరి గురువులు కన్యాస్త్రీలు విశ్వాసులు ప్రార్థిస్తూ ఉండగా మరి ఇంత గొప్ప దైవ భక్తుడు పునీతుడు కావాలని నువ్వు నేను ప్రతి ఒక్కరూ కోరుకుందాం. మరి వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మరి ఇంకా అనేక మంది లబ్ధి పొందుతూ ఉన్నారు, దేవుని యొక్క కృపను పొందుతూ ఉన్నారు, మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందుతూ ఉన్నారు, మరి చెడు మార్గంలో ఉన్నవారు మంచి మార్గానికి నడుస్తూ ఉన్నారు. అంటే ఆయన యొక్క ధన్యమైన జీవితం పుణ్యమైన జీవితం అని మనం ధ్యానించాలి. ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన ప్రార్థనా విధానాన్ని ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకుందాం. మరి మన ప్రార్థనా జీవితం ద్వారా దేవునికి అతి సన్నిహితులుగా జీవించుదాం. కృపగల సర్వేశ్వరుడు మనలను కూడా ఆయన సువార్తకు వాడుకొందరుగాక. ఆయన సువార్తను ప్రకటించటానికి అహర్నిశలు మనం పరుగెడటానికి ఆయన సువార్తలు నడవటానికి శక్తిని బలాన్ని దయచేయమని కోరుకుందాం. మరి తమ్మి గారి యొక్క దీవెనలు దేవుని యొక్క కృపా వరాలు మనపై కుమ్మరించబడాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి యొక్క ప్రార్థన ద్వారా వారి యొక్క వేడుదల ద్వారా మన జీవితాలు మన కుటుంబాలు మన యొక్క గ్రామాలు మన యొక్క చుట్టుప్రక్కల వారందరూ కూడా దీవించబడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు మా కొరకు వేడుకొనండి. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు మా కొరకు వేడుకొనండి. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు మా కొరకు వేడుకొనండి.